నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. ఏపీలో రాజకీయాలు కొత్త సంవత్సరంలో కూడా వాడిని వేడిని రేకెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరులో మంత్రి విడుదల రజని ఆఫీస్పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారన్నది ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం. అందులో జనసేన, టీడీపీ భాగస్వామి ఉంది, వాళ్ళే ఈ అటాక్ చేశారు అని చెప్పి ఆవిడ ఫైర్ అయిన సందర్భం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆవిడ పేర్కొంటున్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా అంశాలు, షర్మిల గారి అబ్బాయి పెళ్ళి ముహూర్తం ఖరారయ్యింది, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సామాజిక వర్గాన్ని అయితే ద్వేషిస్తారో అదే సామాజిక వర్గ అమ్మాయిని కోడలుగా తీసుకురావడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఇందులో కృష్ణా జిల్లాకి సంబంధించిన ఆమె, సో రాజకీయ పరంగా ఈ ఎన్నికల్లో ఈ అంశం ఎలా ఉంటుంది అన్నది మరొక పెద్ద చర్చనీయాంశంగా మారుతున్న వేళ. మరొకవైపు ముద్రగడ పద్మనాభం గారు రీఎంట్రీ అయిపోతున్నారు, వైఎస్ఆర్సీపీలో కీలకమైన పాత్ర పోషించిపోతున్నారు. కాపు సామాజిక వర్గానికి ముద్రగడ ఒక పెద్ద దిక్కుగా గతంలో ఉన్న నేపథ్యం మనం చూసాం, తుని రైళ్లు తగలపెట్టిన అంశాలు చూసాం, చాలా అంశాలు ముద్రగడతో ముడిపడి ఉన్న అంశాలు. ముద్రగడ అంటే కాపు సామాజిక వర్గంలో ఒక లెవెల్లో చూస్తారు. సో ఆయన తర్వాత రాజకీయ పరంగా కాస్త ఇబ్బందులు పడడం, ఇంటికే పరిమితం అవ్వడం, చంద్రబాబు నాయుడు గారిని బహిరంగ లేఖల రూపంలో ఆయన అటాక్ చేస్తుండడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రీడలో భాగంగా ఈయన ఇలా చేస్తున్నారని మాట్లాడే పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం. మరొకవైపు వంగవీటి రాధ కొడాలి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ అంశం చూసుకున్నా వచ్చే ఎన్నికలకే ప్రధాన ఫోకస్ అన్ని పార్టీలు పెడుతున్న వేళ ఏ రకంగా ఈ అంశాలు హాట్గా మారనున్నాయి, ఇదే ఇష్యూపై తెలకపల్లి రవి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరింత విశ్లేషణాత్మకమైన కథనాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రవి గారు. నమస్తే వరం గారు. న్యూ ఇయర్ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటుంటే విడుదల రజనీ గారు కొత్త ఆఫీస్ మీద అటాక్ అట, అది జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులను వారు మాట్లాడే పరిస్థితి. అసలు విడుదల రజనీ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందామండి, వింటే ఒక క్లారిటీ వస్తుంది. రజనీ గారు బయట ప్లే చేయండి. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిని. చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకలా జరపకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్ళు కూడా లేవు. ఇలాంటి రాళ్ళు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్ళన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ కనుక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈరోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇలాంటి ప్రజలు ఇలాంటి వాళ్ళు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్ళేసి దాడి కొడిగట్టారో మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరు కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి